ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం కాళ్ళర్గేలా తిరుగుతున్నారు చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటుండగానే పక్కింటి పోరు మొదలైంది మా జిల్లాకు ఆయన ఎలా వస్తారని పొరుగు జిల్లా నేతలు ఆ మాజీ మంత్రికి చెమటలు పట్టిస్తున్నారు ఎమ్మెల్సీ టికెట్ కోసం శత్రుచర్ల విజయరామరాజు ప్రయత్నాలు శ్రీకాకుళం జిల్లా స్థానిక కోట ఎమ్మెల్సీపై ఆశలు ఓటు హక్కు కూడా మార్చుకున్న శత్రుచర్ల శత్రుచర్లను అంగీకరించని శ్రీకాకుళం జిల్లా నేతలు విభేదిస్తున్న అచ్చెన్నాయుడు కళా వెంకటరావు పక్క జిల్లా వ్యక్తికి ఇక్కడ సీట్ ఏంటని ప్రశ్న 27న తేలనున్న శత్రుచర్ల భవితవ్యం సీనియర్ నేత మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు భవితవ్యం గందరగోళంలో పడింది విజయనగరం జిల్లాలో చక్రం తిప్పి కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు పాతపట్నం నుంచి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై ఓడిపోయారు ఇప్పుడు మళ్లీ చట్టసభలు అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న ఆయన ఈ మధ్య సీఎంను కూడా కలిశారు విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆయన శ్రీకాకుళం ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు విజయనగరం జిల్లాలో ఉన్న తన ఓటు హక్కును రద్దు చేసుకుని శ్రీకాకుళం జిల్లాలో నమోదు చేయించుకుంటున్నారు శత్రుచర్ల విజయరామరాజుకు పక్కింటి పోరుల పక్క జిల్లా నేతలు ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు ఎన్నికల్లో ఓటమి తర్వాత శత్రుచర్ల శ్రీకాకుళం జిల్లాను వదిలేశారు ఆయన ప్రస్తుతం కురుపాం ఇన్ఛార్జ్ విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తిని తమ జిల్లా నుంచి ఎమ్మెల్సీని ఎలా చేస్తారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు వ్యతిరేకిస్తున్నారట శ్రీకాకుళం జిల్లాకు చెందిన కలిసెట్టి అప్పలనాయుడు కోళ్ళ అప్పలనాయుడు ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నారు వీళ్ళు మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడు కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం 18 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది వీళ్ళందరికీ కాకుండా పక్క జిల్లాకు చెందిన వ్యక్తిని ఎమ్మెల్సీ చేస్తే జిల్లా టీడీపీకి ఎలా ఉపయోగపడుతుందనేది శ్రీకాకుళం టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఎన్ సతీష్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ సాక్ష్యం న్యూస్ విజయవాడ